ఘనమైన అత్యున్నతమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా ఈ రోజున మీరందరూ ఆత్మీయులుగా దేవుని బిడ్డలుగా క్రైస్తంపుల అనే సంఘం మహాసంఘముగా అభివృద్ధి చెందడానికి మీరందరూ కూడా ఎంతగానో మీ సహకారాన్ని ప్రార్థనను ఈ సంఘం పట్ల మనం చేసి ఉన్నాం, మీరు అందించి ఉన్నారు. నిజంగా నేను ఇప్పుడు వస్తూ ఉంటే హడావిడిగా వస్తున్నాను, ఎందుకంటే ఉదయకాల సమయం నుంచి ఇంట్లో గెస్టులు రావడం, వారిని చూసుకోవడము, మరి మాకైతే ఇది ఒక పండగ అండి. మాకు ఏ పండగలు ఉండవు, సంఘంలో జరిగే స్పెషల్ కార్యక్రమాలే మా ఇంట్లో ఒక పండగగా ఆత్మీయులను ఇన్వైట్ చేస్తూ, లేదా దేవుని బిడ్డలను మరి మా ఇంటికి వారు వస్తూ పోతూ దూర ప్రాంతాల్లో ఉన్నవారు మరి స్పెషల్ ప్రేయర్స్ అప్పుడు రావడము, అదే మా ఇంట్లో పెద్ద పండగ మేము జరుపుకుంటాం. అయితే దాని మూలాన కొంత లేట్ అయ్యాను, నన్ను క్షమించండి. నేను వస్తూ ఉన్నప్పుడు నిజంగా ఒక్కొక్క పోస్టర్ ఒక్కొక్క హోర్డింగ్ చూస్తూ ఉన్నప్పుడు ప్రభ, మేమైనా ఈ రోజున విజయవాడ పట్టణంలో నీ కృప చాలా గొప్పదయ్యా, ఒంటరిగా వచ్చాము. 5 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఈ పట్టణంలో 80 మందితో మరి వెనకాల ఇంకొక స్టేజ్ ఉంటుంది ఆ ప్రాంతంలో పరుగు పరుగున వచ్చేవాళ్ళం రాజమండ్రి నుండి. నిద్ర ఉండేది కాదు రాత్రికాల సమయంలో. రాత్రంతా దేవుని సేవకులు వాక్యాన్ని సిద్ధపడి 2 గంటలకు లేచి మరి అందరినీ మోటివేట్ చేసి మరి రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఉన్న బిడ్డలు ఎంతగానో సహకరించారు ప్రారంభంలో. అక్కడ ఉన్న వాలంటీర్స్ స్త్రీలు, అదేవిధంగా దేవుని సేవకులు ఎంతగానో ప్రోత్సహించి మరి అక్కడ నుంచి ఒక బస్సు వేసి కొంతమంది స్త్రీలు కొంతమంది వాలంటీర్స్ వారితో కలిసి మరి వారందరినీ గ్యాదర్ చేసుకొని ఈ ప్రాంతానికి వచ్చేవారము. నిజంగా ఎన్నో అవంతరాలండి. నేను ఎప్పుడు అనేక సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను, కానీ చాలా సందర్భాలు నేను పంచుకోలేదు. నిజంగా వస్తున్నప్పుడు మార్గ మధ్యలో కూడా ఎన్నో అవంతరాలు ఎదురవుతూ వచ్చేవి, కానీ ప్రభా మమ్మల్ని నిజంగా నాకు ఎలా ఉండేదంటే, ఒకవేళ వెహికల్ పాడైనా పరిగెత్తుకుంటూ టయానికి మరి క్రైస్ట్ టెంపుల్కు చేరితే బాగుండు. అక్కడ నీ బిడ్డలు ఎదురు చూస్తున్నారు నీ వాక్యం కొరకు, నిన్ను ఆరాధించడానికని. నిజంగా మాలో దేవుడు చాలా ఆ ప్యాషన్ ఉంచారండి. ఇప్పటి వరకు కూడా మా ప్రార్థన అదే ప్రభా, ఆ తపన యొక్క ఆవేశం మాలో తగ్గకూడదు. నిజంగా ఎన్నో అవంతరాలు వస్తున్నాయి, ఎన్నో రాళ్ళు మరి ఎలాగ విసురుతున్నారంటే, పరిచర్యలో మేము ముందు కొనసాగుతున్నప్పుడు వాటన్నిటిని తట్టుకోవడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే సేఫ్ జోన్లో ఉన్న మా జీవితాలను ఈ రోజున విజయవాడ మొదటిసారిగా వచ్చినప్పుడు ఒక కష్టాల ఊబిలోనికి వచ్చినట్లే నాకు అనిపించింది. ఎందుకంటే నా వయసు అంత పెద్దది కాదు, అనుభవాలు ఎక్కువ లేవు. దేవుని సేవకునితో మరి విజయవాడకు వచ్చినప్పుడు ఒక్కొక్క రోజు కూడా ఎన్నో అనుభవాలతో ప్రభు మమ్మల్ని నింపుతూ ధైర్యాన్ని ఇస్తూ, లోకం వైపు చూస్తే కృంగిపోవలసిన పరిస్థితియే, కానీ దేవుని మహాకృపను బట్టి మమ్మల్ని ధైర్యపరుస్తూ దేవుని సేవకులు తనకు తను మోటివేట్ అవుతూ నన్ను మోటివేట్ చేస్తూ నన్ను ధైర్యపరుస్తూ ఈ రోజున 6,000 మందికి పైగా సంఘాన్ని కుటుంబాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. హల్లెలూయా. నిజంగా యేసుకి రుణపడి ఉంటామండి మేము, నమ్మకమైన పరిచర్య చేస్తామని ప్రతిరోజు యేసు పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మీరు ఎవరైనా చెడుగా మాట్లాడుతుంటే సేవను గురించి, పరిచర్యను గురించి, సేవకులను గురించి, అవన్నీ మీరు నమ్మొద్దు దయచేసి. ఎందుకంటే ఏది జరుగుతుందో మీరు కళ్ళారు వచ్చి చూస్తేనే కానీ నమ్మలేరు, తెలీదు. కాబట్టి చాలామంది బిడ్డలు వచ్చి చూసి మేము వేరుగా అనుకున్న రోజులు ఉన్నాయండి మీకు మీ గురించి, కానీ దగ్గరకు వచ్చి చూస్తే మీరు చేస్తున్న పరిచర్య ఏంటో, మీ భారం ఏంటో,
మీరు పడుతున్న ప్రయాస ఏంటో మేము చెప్పగలం ఇప్పుడు అని అనేక మంది బిడ్డలు సాక్ష్యం ఇస్తున్నారు. నిజంగా ఇవన్నీ చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ ఈరోజున నేను మరి 5th యానివర్సరీ జరుపుకోవడానికి మీరు చూపుతున్న కృప చాలా గొప్పదయ్యా. నిజంగా మా దగ్గర డబ్బుండి రాలేదు, జ్ఞానం ఉండి రాలేదు, ఆశతో ఈ ప్రాంతానికి వచ్చాము, మమ్మల్ని నిలబెట్టాము అని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ నా మనసులో నేను ప్రార్థన చేసుకుంటూ మరి ఈ ప్రాంతానికి చేరడం జరిగింది. నిజంగా దేవుని సేవకులు రాగానే ఇన్వైట్ చేయడము నేను నిజంగా ఆపుకోలేక అనుకుంటాను. అసలు స్టేజ్ ఎక్కితే చాలా గట్టిగా మాట్లాడాలి, అసలు కన్నీళ్లు పెట్టుకోకూడదు, ఏడవకూడదు అనుకుంటూనే వస్తాను, కానీ నిజంగా నేను తట్టుకోలేనండి. ఎందుకంటే దేవుడు ఒక కన్న తండ్రి కంటే కూడా పరమ తండ్రి అయిన దేవుడు మా పక్షాన చేస్తున్న కార్యాలు అంత గొప్పవి. మరి దేవుని సేవకులు, మా ఆత్మీయ తల్లిదండ్రులు, అదేవిధంగా మా అత్తమ్మ మామయ్య కూడా మన మధ్యలో ఉండబోతున్నారు. యాక్చువల్గా ఈరోజు నా కుటుంబం అంతా ఈ ప్రాంతంలో ఉండాలి. మా వదిన గారు షకిన గ్లోరీ గారు వారి కుటుంబము, అదేవిధంగా బావగారు జాన్ వెస్లీ గారు, బ్లెస్సీ వెస్లీ గారు వారి బిడ్డలతో ఈ ప్రాంతంలో ఉండాలి. కానీ దేవుడు ఎంతో మరి పరిచర్య భారాన్ని మాలో ఉంచి విస్తృతపరుస్తూ పరిచర్యలను ఈ రోజున మరి డేట్ కూడా టైం కూడా లేకుండా అయిపోయింది. మరి వారు కూడా ఆయా పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో నిలబడి దేవుని వాక్యాన్ని అందించాలి కాబట్టి ముందుగానే డేట్స్ అయిపోవడం ద్వారా రాలేని పరిస్థితి. కానీ దేవుని సేవకులు మన మధ్యలోనికి వస్తున్నారు, అద్భుతమైన సమయం మనం గడపబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈరోజున వాతావరణం కూడా ఎంత అద్భుతంగా అంటే ప్రభు మన పక్షాన ఉండి ప్రతి ఒక్కటి కూడా మరి చాలామంది క్రైస్ట్ టెంపుల్లో ప్రియులు అంటారు పాలిమన్యల్ గారు అంటే ఛాలెంజింగ్, ఛాలెంజింగ్ అంటే పాలిమన్యల్ గారు నిజంగా పోరాటంతో సేవ చేస్తున్నారండి. దేవుడు కూడా అదే విధంగా గొప్ప కార్యాలు చేస్తున్నారని నిజంగా ఎప్పుడైనా ధైర్యంగా మొండిగా నిలబడి మనము ముందుకు వెళ్తే దేవుడు కూడా మొండిగానే కార్యాలు చేస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రతిదినం కూడా దేవుని స్తుతిస్తూ ఈ విధంగా 5 వసంతాలు పూర్తి చేసుకొని ఇంత చక్కని కృతజ్ఞత కూడికను కలిగి ఉండడానికి కృప చూపిన నా యేసయ్యకే వేలాది స్తుతులు చెల్లిస్తున్నాను. చేరొచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నిజంగా చెప్పాలని చాలా ఉంది నా హృదయంలో, ఆనందము, సంతోషము, బాధ అన్నీ ఉన్నాయి. కానీ మనకు సమయం లేనందువలన మరి నా మాటలను ముగిస్తున్నాను. నేను మాట్లాడే మాటలు ఏదైనా మీకు బాధ కలిగించుంటే, ఏదైనా తప్పుకుంటే దయతో నన్ను క్షమించండి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చక్కగా దేవుడు ముందుకు కొనసాగించాలని వస్తున్న ప్రతి బిడ్డ కూడా దేవుని ఆత్మచేత ఆయన తాకిడిని అనుభవించి ఒక సంపూర్ణమైన ఆనందంతో ఈ ప్రాంతం నుండి వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ సమయంలో ఒక చిన్న పాట ద్వారా ప్రభు నామాన్ని గణపరుదాం.